హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలు ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఐ హోప్ మీరు అందరు కూడా హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అంటున్నాను ఫ్రెండ్స్, మీకు నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను అనమాట ఏంటంటే పిగ్మెంటేషన్ అంటే ఏంటి, పిగ్మెంటేషన్ గర్భిణీలు ఎందుకు వస్తుంది, పిగ్మెంటేషన్ బట్టి బేబీ జెండర్ని తెలుసుకోవచ్చా లేదా అనేది ఇదివరకు వీడియోలో మీకు షేర్ చేశాను. దానికి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చిందనమాట. ఆ వీడియోలో మీకు ముందే చెప్పాను. అంటే బేబీ లోపల ఉన్న బేబీ యొక్క బీపీఎన్ బట్టి అంటే హార్ట్ రేట్ బట్టి, ఎఫ్ఎస్ఆర్ బట్టి బేబీ జెండర్ని తెలుసుకోవచ్చా లేదా అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో షేర్ చేద్దామని వచ్చానండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పిగ్మెంటేషన్ వీడియో కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా లింక్ క్లిక్ చేసి మీరు వీడియో అనేది ఫుల్గా చూడొచ్చు. మంచి క్లారిటీ వీడియో అనేది ఉంటుంది, పిగ్మెంటేషన్ అంటే ఏంటి, పిగ్మెంటేషన్ వల్ల బేబీ జెండర్ తెలుసుకోవచ్చా అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫెటల్ హార్ట్ రేట్ బట్టి అంటే బేబీ మనకి స్కానింగ్ తీసినప్పుడు మనకి స్కాన్ రిపోర్ట్లో వచ్చిన ఫెటల్ హార్ట్ రేట్ బట్టి అంటే బీపీఎం పర్ మినిట్కి బేబీ హార్ట్ రేట్ ఎంత కొట్టుకుంటుంది అనే దాన్ని బట్టి మీ బేబీ జెండర్ని తెలుసుకోవచ్చా లేదా, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎన్నో మంత్లో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది బేబీ హార్ట్ రేట్ బట్టి. ఒక పర్టికులర్ టైం అంటూ ఉందండి హార్ట్ రేట్ తెలుసుకోవడానికి. ఆ పర్టికులర్ టైం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు ఉన్న డౌట్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ రేట్ బట్టి బేబీ జెండర్ని ఎప్పుడు ఎలా ఎన్నో మంత్లో చేసుకోవాలో మీకు క్లారిటీ తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి. అండ్ వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఇప్పుడే చూసినట్టయితే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉన్న ప్రతి లేడీస్ కూడా అంటే ప్రతి గర్భిణీ కూడా తన గర్భంతో ఉన్నప్పుడు మన గైనకాలజిస్ట్ అనేది మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. మనకి స్కానింగ్స్, అల్ట్రాసౌండ్ స్కానింగ్స్, టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ అనేవి మనకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ కంపల్సరీగా ఏంటంటే ఈ స్కానింగ్లు అనేవి బేబీ లోపల ఎలా ఉంది, బేబీ హార్ట్ రేట్ ఎలా ఉంది, బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, బేబీ గ్రోతింగ్ ఎలా ఉంది అనేసి చాలా తెలుసుకోవడం కోసం బేబీ గురించి మనకి ఈ స్కానింగ్ అనేది మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కానింగ్ రిపోర్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ అందరూ చూసేది ఏంటంటే హార్ట్ రేట్ అండి. ఏంటంటే బేబీ హార్ట్ రేట్ బట్టి చాలామంది 140 బిలో ఉంటే బేబీ బాయ్, 140 ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ అనేసి చాలామంది అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, అది కరెక్టో కాదో అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు 100% క్లారిటీ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే హార్ట్ రేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపులో ఉన్న బేబీ యొక్క స్కాన్ రిపోర్ట్ తీసినప్పుడు బేబీ యొక్క హార్ట్ రేట్ పర్ మినిట్కి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేసి చాలామందికి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేశారనమాట. అక్క నాకు 150 ఉంది, 157, 160 ఇలా నెంబర్స్తో నాకు అడిగారనమాట, మా బేబీ హార్ట్ రేట్ ఎంత ఉంది, నా కడుపులో ఉంది పాప బాబా అనేసి చాలామంది నాకు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఏంటంటే నిమిషానికి బేబీ హార్ట్ రేట్ కొట్టుకునే విధానాన్ని బట్టి కడుపులో ఉంది పాప బాబా ఈజీగా గెస్ చేయొచ్చండి. అది ఎప్పుడో ఏ మంత్లో చేసుకుంటే మీకు తెలుస్తుందో క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. 5th మంత్లోనా 6th మంత్లోనా ఎర్లీ ప్రెగ్నెన్సీలోనా, 3rd trimester, 2nd trimester, 1st trimester ఈ 3rd trimester తెలుస్తుందా అనేది మీకు క్లియర్గా తెలవాలి. ఫ్రెండ్స్, ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, వాళ్ళందరికైతే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందుకనేసి క్లారిటీగా వీడియో చేయడానికి మీ అందరికీ క్లారిటీగా 100% తెలుస్తుందనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్కానింగ్ రిపోర్ట్లో హార్ట్ రేట్ వేస్తూ ఉంటారు కదా బేబీకి, ఈ హార్ట్ రేట్ని ఫస్ట్ ఎందులో చూడాలి అంటే మీకు 9th మంత్ వచ్చేసిన తర్వాత మీకు మీరు డెలివరీకి వెళ్ళిపోతున్నారు, మీకు ఇంకా ఈ వీక్లో మీకు డెలివరీ అవుతుంది అన్నప్పుడు మీకు మీ బేబీ యొక్క హార్ట్ రేట్ ఎంత ఉంటుందో లాస్ట్ స్కానింగ్ కాకుండా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెలివరీ టైం దగ్గరలో పడినప్పుడు మీకు స్కానింగ్ తీస్తూ ఉంటారు. చాలామంది తీయించుకుంటూ ఉంటారు. ఏంటంటే మనకి డెలివరీ అయినప్పుడు సిజేరియన్ అయినా నార్మల్ అయినా కానీ మనకి హార్ట్ రేట్ చూస్తూ ఉంటారన్నమాట. ఏంటంటే బేబీ హార్ట్ రేట్ ఎలా ఉంది, బేబీ హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుంది అనేసి మనకి సిజేరియన్ చేసేవాళ్ళైనా నార్మల్ డెలివరీ చేసేవాళ్ళైనా తల్లికి కొన్ని రకాల మిషన్స్ అనేవి పెట్టి చూస్తూ ఉంటారనమాట బేబీ హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుంది అనేసి. ఇది ఈ హార్ట్ బీట్ కనుక మీకు కంపల్సరీ తెలిస్తే అప్పుడు 140 కంటే తక్కువ ఉంటే మీకు బేబీ బాయ్ ఖచ్చితంగా కొడతారండి. అప్పుడు ఏంటంటే డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే హార్ట్ బీట్ మీరు చెక్ చేసుకోవాలి. అండ్ 1st, 2nd, 3rd trimesterలో మీరు చూసుకునేది అయితే ఫేక్ అండి. చాలా
చాలా మందికి కరెక్ట్ రిజల్ట్ అనేది రాదు. చాలా మంది ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్ లోనే హార్ట్ రేట్ బట్టి బేబీ బాయా బేబీ గాలా అనేసి అనుకుంటూ ఉంటారు. చాలా మంది టిఫా స్కానింగ్ లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో చాలా మందికి 160, 170, 150 అబోవ్ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా బేబీ బాయ్ పుట్టాడండి. ఏంటంటే ఈ హార్ట్ రేట్ మీరు మెయిన్లీ వచ్చేసి మీ డెలివరీ దగ్గర డెలివరీ టైం దగ్గరలో ఉన్నప్పుడే మీరు హార్ట్ అనేది మీరు చూసుకొని మీ బీపీఎం మీ బేబీ యొక్క బీపీఎం ఎంత ఉందో చెక్ చేసుకుంటే అప్పుడు కనుక మీకు 140 కంటే బిలో ఉంటే మీకు బేబీ బై పుట్టే అవకాశాలు 90% అబోవ్ ఉన్నాయండి. మీకు ఒకవేళ 140 కంటే ఎక్కువ బీపీఎం కనుక ఉంటే మీకు గర్ల్ బేబీ పుడుతుందని మీరు గెస్ చేయొచ్చు. మీకు అందరికీ అర్థమైంది అనేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. చాలామంది ఏంటంటే నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట, మా బేబీ హార్ట్ రేట్ ఎంత ఉంది, నాకు ఎవరు పుడతారని చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ నేను రిప్లై ఇవ్వలేక నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను, 100% మీకు యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో తీసాను. ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీలో ఎవరైనా ఈ వీడియో కనుక ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు బాగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. హార్ట్ రేట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేబీ స్కానింగ్ అనేది 9th మంత్లో డెలివరీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే హార్ట్ రేట్ ఖచ్చితంగా చూసి తెలుస్తుందండి. మీకు హార్ట్ రేట్ బేబీ జెండర్ అనేది మీకు 100% తెలవాలి అంటే మీ డెలివరీ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే మీకు హార్ట్ రేట్ బట్టి మీ బేబీ జెండర్ తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ మరొక యూస్ఫుల్ వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే హ్యాపీ, స్టే హెల్దీ.